Hello friends, welcome to my channel. Hi, hello, welcome back to my channel. ఈ రోజైతే మనం బెల్లమచ్చు తయారు చేసుకొని చూద్దాం. ఏంటి బెల్లమచ్చు అంటున్నారు అనుకుంటారు, కానీ ఏంటంటే మనం ఇది నార్మల్ గా చేసుకునే చిక్కీ కాదు. ఇది ఏంటంటే మా ఊరి స్పెషల్. అవునండి, మా ఊరి పక్కన కోరుకొండ తీర్థం జరుగుతుంది. అక్కడ ఈ అచ్చు అనేది చాలా ఫేమస్ అన్నమాట. కోరుకొండ తీర్థం అంటేనే బెల్లమచ్చు అలాగే జీడు. ఇక ఈ బెల్లమచ్చు అంటే మనం నార్మల్ గా చేసుకునే చిక్కీలో అయితే బాగా ముదిరిపాకం వచ్చే వరకు పట్టుకుంటాం, కానీ ఇది లైట్ గా ఉండకట్టినప్పుడే మనం ఈ అచ్చుని తయారు చేసుకుంటాం. సో ఈ అచ్చు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక కప్పు వేరుశనగలు, అలాగే సమానంగా కాకుండా కొంచెం తగ్గించి బెల్లం, ఇక ఇలాచీ పౌడర్, అలాగే 3/4 కప్ వచ్చి వాటర్, ఇక మీకు ఇష్టమైతే నెయ్యి. వీటితోనే మనం ఇప్పుడు ఈ బెల్లం అచ్చుని తయారు చేసుకుంటాం. మనం ఇప్పుడు ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇంతవరకు వేగితే సరిపోతాయి. ఇప్పుడు మనం వీటిని పొట్టు తీసుకొని నీట్గా అన్నిటినీ బద్దలు అయ్యే వరకు క్లీన్ చేసుకోవాలి. ఇదిగో ఇలా. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టేసుకుందాం. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని పాన్ పై ఈ బెల్లాన్ని వేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనం పట్టు వచ్చే వరకు ఈ బెల్లాన్ని మరిగించుకోవాలి. చూశారు కదండి, ఇంతవరకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ వేరుశనగ పిక్కలన్నిటినీ యాడ్ చేసేసుకుందాం. వీటిని మనం 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఘీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. సాధారణంగా అయితే ఇలా ప్లేట్ తీసుకొని దాన్ని అడుగున వాళ్ళు న్యూస్ పేపర్ వేస్తారు, కానీ నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్నంతటిని ప్లేట్లో వేసేసుకుందాం. దీన్ని సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. ఇలా ఆరనిస్తే ఇది సెట్ అయిపోతుంది. సాధారణంగా ఏంటి అంటే మనం చిక్కీ తీసుకుంటే కట్ చేసినప్పుడు ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది, కానీ ఇది ఈ పట్టు పట్టుకుంటాం కాబట్టి ఇది ఎట్లా కావాలంటే అట్లా రాదు. దీన్ని మనం చేత్తో ముక్కలు విరుచుకొని తినేయడమే. నేనేదో ట్రై చేశాను అంతే కట్ చేయడానికి. నార్మల్గా అయితే వాళ్ళు పేపర్ పెట్టేస్తారు, పేపర్తోనే లాగేస్తారు, అది సమానంగా ఉన్న అచ్చులో వస్తుంది.
మనం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే ముక్క విరిచి దాన్ని వెయిట్ వేసిస్తారనమాట. అంతేనండి, మా కోరుకొండ స్పెషల్ వేరుశనగ అచ్చు రెడీ అయిపోయింది. దీని అయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.